సాంగ్ కి మ్యూజిక్ డైరెక్ట్ చేశారు రోల్ రైడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా మైత్రి గారు ఉన్నారు అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా రాజ్ కృష్ణ ఉన్నారు అండ్ ఈ సాంగ్ మరికొద్ది సేపట్లో మనం కూడా చూస్తున్నాం అండ్ లక్ష్మణ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ వన్స్ అగైన్ లక్ష్మణ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అజయ్ హరి కృష్ణ యశ్వంత్ సన్నీ సో సన్నీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాను సన్నీ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వెంకటరావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి లక్ష్మణ్ మెయిన్ టీమ్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాను డిఓపీ రాహుల్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ రాహుల్ శ్రీవాస్తవ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి yes song sponsors the glow song sponsored by blockbuster bees sponsored by hasina real estate co-sponsored by arrive overseas educational consultancy and location partner drops radio partner radio city and venue partner date cafe thank you so much andariki love you guys please na kosam vachinanduku and na kosam kodu chinna chinna ippanara please ఆల్రెడీ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అన్నలందరూ కలిపి నన్ను పొజిషన్ లో ఉండడానికి మీరు నా వీడియోస్ అన్ని మీ ఛానల్స్ లో పెట్టి వైరల్ చేసి న్యూస్ లో పెట్టి న్యూస్ లో వైరల్ చేయబట్టే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే శ్రేణి అన్నకి అండ్ రసరావన్నకి మన కళ్యాణ్ అన్నకి అండ్ ఇంకా అందరూ ఇంకా షరీఫ్ అన్న ప్రతి అండ్ మా మదర్కి అయితే ఇంకా చెప్పాల్సి లేదు మా అమ్మ ఎన్నో కష్టాలు పడి మనకి ఇవన్నీ ఇంటర్వ్యూలో మనం కదా ఇవన్నీ కష్టాలు సుఖాలు ఈ ఇప్పుడు హ్యాపీ ఎంజాయ్ చేయాలి గ్రో సాంగ్ తో మనం సెలబ్రేషన్ చేసుకోవాలి సార్ సార్ నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు మనకి ముందు ముందు మీద వస్తారు సార్ తో ఇంకా ఎన్ని చేయబోతున్నామో అండ్ డేట్ కేఫ్ రియల్లీ మాకు సడన్ గా లొకేషన్ దొరకలేదు ఆ టైంలో అన్నలతో మాట్లాడినప్పుడు తమ్ముడు మీ తమ్ముడు డేట్ కేఫ్ మనది మొత్తం మన సాంగ్ అని చెప్పి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తున్నాను ఆల్రెడీ చిరంజీవి గారి సినిమాలు కూడా చిన్న రోల్ చేశాను ఇంకా పెద్ద పెద్ద రోల్స్ తో మీ ముందుకు రాబోతున్నాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మైత్రులక్క సపోర్ట్ చేయడం బట్టే నేను కూడా ఇంత మంచి సాంగ్ చేయగలిగాను లవ్ యూ సో మచ్ మైత్రులక్క లైఫ్ లాంగ్ నా అక్క నేను ఇంకా నీతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఎవరైనా మిస్ అయ్యి అంటే సారీ అండ్ రియల్లీ సారీ అలా షరీఫ్ అన్న థ్యాంక్స్ అన్న అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రో ఏంటి బ్రో ఇది ఏంటి బ్రో ఈవెంట్ ఎస్ జబర్దస్త్ చూస్తారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క ఫోన్ కాల్ ఒక్క ఫోన్ కాల్ అలా చిటికేసి కొట్టగానే నా కోసం మీరు అందరూ వచ్చారు నిజంగా ఒక ఫోన్ కొట్టగానే ప్రతి ఒక్కరూ నా కోసం వచ్చి నిలబడ్డారు ఇన్ని రోజులు నేను హైదరాబాద్ ఎంత కష్టాలు పడి ఇన్ని ఇచ్చేసుకొని ఇక్కడ ఉండేటప్పుడు నా ఏంటి నేను సంపాదించిందంటే మనీ కాదు గోల్డ్ కాదు ఏది కాదు మీ అందరు అభిమానం నా కోసం ఎందరో వచ్చి నిలబడ్డారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ప్లస్ అన్నలు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో ఐఎమ్ రియల్లీ సారీ రాహుల్ శ్రీవాస్తవ్ సార్ ఇందాక ఇంటి పిలుస్తున్నాం సార్ సార్ ప్లీజ్ సార్ ఎంత బాగుంటుందో మా కోసం రండి సార్ ప్లీజ్ ఒక్కసారి కొరియోగ్రాఫర్ కి క్రూ కి అండ్ టెక్నీషియన్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే వాళ్ళందరూ చేసిన హెల్ప్ పెట్టే అండ్ ఫైనల్ గా ఈ సాంగ్ లాంచ్ అవుతుంది అమ్మ అంటే అందరికి కనెక్షన్ నా మదర్ వీడియో కూడా ఒక క్రోర్ ప్లస్ వ్యూస్ అంటే ఎంత మంది మదర్ ఎమోషన్ కనెక్ట్ అవుతున్నారో చూడండి ఎక్కడైనా యూనివర్సల్ ఎమోషన్ అది సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు మదర్స్ చెప్తారు మా అమ్మ అంటే మీ అమ్మ కదా అందరూ అమ్మలే సో మా అమ్మ అండ్ మైత్రులక్క అమ్మాయిలు చెప్తారు బ్రో సాంగ్ రిలీజ్ అని చెప్తారు సాంగ్ పడుతుంది ఎంజాయ్ చేయండి మనందరికి తెలుసు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అందరికీ హెల్ప్ చేస్తారు ఎవరు ప్రాబ్లం ఉన్నా ఎవరు హాస్పిటల్ ఉన్నా ఒక పోస్ట్ పెట్టి హైదరాబాద్ లో ఉన్నోడు కూడా విశాఖపట్నం కనెక్ట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడే ఒక మంచి వ్యక్తి ఎవరు అంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ దానికి నేను గర్వపడుతున్నా ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి కోసం ఒకసారి క్లాప్ కొట్టండి ఎక్కడో ఒక దూరం
అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక వ్యక్తిని ఎక్కడున్న ఒక వ్యక్తి కోసం రక్తం ఇవ్వడం కోసం కనెక్ట్ చేస్తున్నారు ఎవరంటే మన ఇన్సూరెన్సెస్ దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరికైనా ఆపద అంటే వెంటనే స్టోరీ పెట్టి నిలబడతారు థ్యాంక్ యూ సో మచ్ సో దానికోసం మా సాంగ్ తరపు నుంచి మన ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో ఇది బాగుంది నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఇక్కడ నుంచి చిన్న పొజిషన్కి వచ్చావు మంచి పొజిషన్కి వచ్చావు అలాగే ఎవరైనా అలా ఉన్న వాళ్ళకి ఒక కొంచెం ఇన్స్పిరేషన్గా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనేసి అన్నలందరూ అన్నప్పుడు ఓకే అని అన్నాను సో వాళ్ళందరూ మన దగ్గరలో ఉండే మనకు తెలిసిన కొంతమంది వాళ్ళకి ఏదైతే చిన్న సహాయం కావాలో ఆ చిన్న సహాయాన్ని అందిస్తున్నారు వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి నాకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ మా లక్ష్మణ్ ఎంత కష్టపడ్డాడో ఇవాళ ఈ పొజిషన్ మీరు చూస్తా ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారో నేను చూశాను తమ్ముడు ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడు మన అందరికి కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు గుడ్ ఈవినింగ్ ఆల్ మై సెల్ఫ్ షరీఫ్ ఫౌండర్ అరే ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ నాకు లక్ష్మణ్ డే వన్ నుంచి తెలుసు ఎంత ఎదిగాడు అనేది పక్కన పెడితే తను ఒక స్టోరీతో ఒక మంచి డైరెక్టర్తో తన ముందుకు వస్తే నేను తనతో ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ సో చెప్తాను కదా తన హార్డ్ వర్క్ నాకు తెలుసు నేను డే వన్ నుంచి వస్తున్నాను తన హైదరాబాద్ లగేజ్ అంతా తీసుకుని వైజాగ్ నుంచి డే వన్ హైదరాబాద్ వచ్చిన రోజు నుంచి నాకు తెలుసు సో అందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఒక 10 ఇయర్ వరకు నేను ప్రొడ్యూస్ చేసి తనతో మూవీ చేయడానికి నేను రెడీ లక్ష్మణ్ స్టార్టింగ్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఓన్లీ లక్ష్మణ్ కోసమే సపోర్ట్ చేసినాం యాక్చువల్ మా అకేషను May 14th ఇన్ దుబాయ్లోనే లాంచ్ చేయాలనుకున్నాం కానీ ఓన్లీ లక్ష్మణ్ కోసమే ఈ అకేషన్కి సపోర్ట్ చేసినాం మేము కూడా ఒక మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాం సో దాంట్లో లక్ష్మణ్ కూడా మెయిన్ క్యారెక్టరు అలా డిజైన్ చేసినాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఒక్కసారి గట్టిగా రచ్చ రచ్చ ఉండాలి కదా రచ్చ వస్తే అయ్యో అది ఎట్లాగా ఉంటుంది కూల్ డ్రింక్ తాగు అని చెప్పినావు వాళ్ళు పోయి అడున్నారు లేకపోతే రచ్చ నీ దగ్గర ఉండేది అక్కడ ఉన్నది ఏం పేరమ్మా నీ పేరు ఓ భుజి ఏం పేరు కూల్ డ్రింక్ తాగుతావా ఓకే తమ్ముడు ఇన్ఫ్లుయెన్సర్ వెనకాల ఉన్న వాళ్ళందరు తమ్ముడు ఎలా ఉన్నారు చిల్బ్రో అని చెప్పాలి తమ్ముడు ఓకే ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మనకు ప్లేస్మెంట్ లో కొన్ని సీట్లు ఇక్కడ ఉన్నాయి అసలు అతిథులుగా వచ్చిన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి హాయి చెప్దాం అనిపించింది లవ్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈవెంట్ లో ఎరాక్లిక్స్ మన వెంకటరావు గారు కూడా నాకు బాగా పరిచయం ఈవెంట్లు మదర్ ఇండియా అనే ఒక ఈవెంట్ కూడా వాళ్ళకి చేశాం అట్ ద సేమ్ టైం ఈడికి రావడానికి ఒక కారణం ఏంటంటే లక్ష్మణ్ తమ్ముడు నాకు శ్రీని ఇన్ఫా సీనన్న పరిచయం చేశాడు యాక్చువల్గా వాడు వెతుకుతున్న ఈ రివ్యూస్ చూసి వీళ్ళు ఒకరోజు కలవాలనుకున్నా కానీ ఒక వాడి బర్త్డే ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చిన ఒక ఈవెంట్ కుదిరింది అక్కడికి వెళ్ళాక వాళ్ళతో ఓపెన్ అవుతుంటే వాళ్ళ విషయాలు వాళ్ళ ప్యాషన్ చాలా బాగా అనిపించింది నాకు ఒకటే ఇప్పుడు మీరే చూస్తున్నారు వాడు ఒక థియేటర్ ముందర తన మనసును పరిచి తన సినిమా మీద ఇంట్రెస్ట్ పరిచి అవకాశాలు సంపాదించుకొని ఈవెంట్లోనే ఒక ప్రొడ్యూసర్గా నేను 10 కోట్లు పెట్టగలను అనే ఒక మనిషిని సంపాదించుకున్నాడంటే ఒక ఆర్టిస్ట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక ఊరు నుంచి వచ్చిన వాడి సక్సెస్ మార్గం వాడు వెతుక్కున్నాడు వాడు రైట్ వేలో ఉన్నాడు రైట్ మార్గంలో ఉన్నాడు అది చూసి చెప్పచ్చు ఇక నాకు పోతే రోల్ రైడా వాడు నేను తమ్ముడు నాకు చాలా బాగా పరిచయం తనే లేడని నాకు తెలియదు రోల్ రైడా కూడా ఉన్నాడు ఈవెంట్లో నేను వస్తున్నా అనుకున్నా తన తరఫున నేను వచ్చినట్టు అనుకున్నా రోల్ రైడా ఇప్పుడు మన వాల్తేర్ వీరయ్యలో కూడా ఇంత చక్కటి పాట పాడాడు అలా టైం నడుస్తున్న క్రమంలో హ్యాష్ట్యాగ్ బ్రో అనే ఒక పాట మన అందరికి ఇవ్వడం కూడా ఇక్కడికి వచ్చాక ఈవెంట్కి కూడా మళ్ళీ నాకు శుంకరణ కళ్యాణ్ శుంకరణ చూసేసరికి అదే అందరు నావల్లే ఇకపోతే స్వప్నిక మేడం గురించి కనుక్కున్నా స్వప్నిక గారు ఉన్నారు ఇక్కడ
స్వప్నికనేనా మైథిలి మైథిలి పేరు గుర్తులేదు మైథిలి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఎందుకంటే మీ పేరు ఇప్పుడు తెలిసింది సారీ స్వప్నికనే ఎందుకు వచ్చిందో తెలియదు మైథిలి గారు అంటే ప్యాషనబుల్ పర్సన్స్ ఒక డైరెక్షన్ తో పాటు ఒక ప్రొడ్యూసింగ్ మీ అమ్మ ఎంకరేజ్ చేయడం కాదు టైం వచ్చింది నువ్వు వెళ్ళేవని నెట్టింది అంతే ఎంకరేజ్మెంట్ చిన్నప్పటిలో ఉంది టైం ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి ఒక లక్ష్మణ్ గారి రూపంలో ఒక రైడర్ రోడ్ రైడర్ రూపంలో ఇక్కడి వరకు సాంగ్ చేసి ప్రజెంట్ చేసేంత వరకు తీసుకొచ్చారు ఇది మన ప్రేక్షకులు మన ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి మన ప్రేక్షకులు ఆస్వాదించి హిట్ చేయాలని ఈ పాటతో స్టార్ట్ అయిన మీ జర్నీ సినిమా దాకా వెళ్ళాలని ఈ స్పాన్సర్ ప్రొడ్యూసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రచనలు ఎప్పటికీ మీకుండలో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హలో గైస్ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ టేకమూడి ఈరోజు ది బ్రో సాంగ్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ వైరల్ థింగ్స్ అన్నీ అందులో పెట్టాము వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైరల్ అవుద్దని మాకు నమ్మకం అయితే ఉంది అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నన్ను నేను పొజిషన్కి వచ్చానంటే మీ అందరూ నా వీడియోస్ని వైరల్ చేయడం బట్టే ఎంత టాలెంట్ ఉన్నా మీ మీడియా లేకపోతే జనాల వరకు వెళ్ళేది కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని అండ్ మా ప్రొడ్యూసర్ అండ్ నా స్పాన్సర్స్ అండ్ శ్రీనాన్న గారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ టేకమూడి యూట్యూబ్ ఛానల్లో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి మామూలు ఉండదు ది బ్రో సాంగ్ థ్యాంక్ యూ వ్యాలంటైన్స్ డే రోజు పాప చాలా మంది కుర్రోళ్ళు బ్రో ఏంటి బ్రో బ్రో ఏంటి బ్రో అని అనేసి బాధపడుతున్న కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు ఆ బ్రోలందరికీ మేము ఇచ్చే గిఫ్ట్ ది బ్రో సాంగ్ ద బ్రో సాంగ్ లక్ష్మణ్ టేకమూడి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసాము చూడండి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సాంగ్ సూపర్ హిట్ చేయండి మళ్ళీ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యా అందరూ వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉంటారండి ప్లస్ ఈ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇప్పుడు ట్రెండింగ్ అంటున్నాం కదా ఆ ట్రెండింగ్ కాన్సెప్ట్లో ఈ సాంగ్ తీసుకున్నాం లక్ష్మణ్ గారు బాగా కష్టపడి ఈ సాంగ్ ఎంతో చేశారు టెక్నికల్ వాల్యూస్ తోటి చేశారండి ఈ సాంగ్ 3 మినిట్స్ సాంగ్ని చాలా బాగా చేశారు మీరందరు చూసి లక్ష్మణ్ టేకమూడి గారిని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ కమింగ్ హ్యాష్ట్యాగ్ బ్రో అనే సాంగ్ రిలీజ్ కోసం వచ్చాం ఇది ట్రెండింగ్లో ఉన్న సన్నివేశాలను తీసుకొని పాట రిలీజ్ చేయడం జరిగింది మరి లక్ష్మణ్ అంటే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్యాషన్తో వచ్చి ఇక్కడ తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకొని రోల్స్ రైడా హెల్ప్ తోటి ఒక సాంగ్ చేయడం జరిగింది దానికి స్పాన్సర్లు హెల్ప్ చేయడం ఇది 100% ఒక యూత్కు వాళ్ళు టార్గెట్ చేసి చేసింది పెద్ద హిట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లక్ష్మణ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ లవ్ యూ చాలా అంటే నీ ప్రయత్నం నచ్చింది రోల్స్ రైడా సపోర్ట్ బాగా నచ్చింది థ్యాంక్ యూ